డియర్ స్వాతి, ఈరోజు చాలా డిస్టర్బ్డ్గా ఉన్నాను. ఎందుకో తెలుసా? 30 రోజులు నిద్ర లేక తిండి లేక డ్యూటీ చేసి జీతం రాళ్ళ చేతి రాగానే ఒక రాక్షసి తణుకుపోయింది. తెల్లవారు లేచింది మొదలు, తిరిగి పడుకునేదాకా డబ్బు 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 ఇదే గోల. ఇంటివాడు, హోటల్ వాడు, అప్పులవాడు గద్దలాగా పీకు తింటుంటే ఈ మహానగరంలో ఎవరిని అడుగుతాం? ఎవడి గోలవాడిది? మనిషి తిండి లేక గాలి నీరు లేక చావడట, ధైర్యం లేకే చస్తాడట. కొద్దిగా ధైర్యాన్ని అప్పవేస్తారా? అవసరమైనప్పుడు తిరిగి ఇచ్చేస్తానుగా, ప్రామిస్. అనిల్, మా ఫ్రెండ్ పర్సులో నుంచి 1000 రూపాయలు తీసిస్తున్నాను, అందాక వాడుకోండి. స్వాతి, మంచి మూడ్లో ఉన్నా ఏంటి కదా? అబ్బో, డబ్బులు మంచి దండిగా ఉన్నట్టున్నాయా? ఉంటాయి ఉంటాయి. ఎవరిచ్చారో చెప్తే మేము హ్యాపీ ఫీల్ అవుతాం కదా. అదేంటంటే, అదందరికీ చెప్పుకునేవాయా? బాధల్ని కష్టాలని అర్థం చేసుకునే ఫ్రెండ్ దొరకటం కన్నా మించిన సంతోషం ఏమి ఉంటుంది చెప్పండి. ఎవరా ఫ్రెండ్? ఫ్రెండ్ అంటే తనే. తను అంటే ఎవరా అమ్మాయి? తనంటే తనుజని, నా బెస్ట్ ఫ్రెండ్. బాగా డబ్బున్న అమ్మాయా? ఎక్కడుంటుందో? ఎక్కడుంటుందంటే ఆ గుర్తొచ్చింది. ఎక్కడో? మన కాలేజీలో మాత్రం కాదు. ఎక్కడంటే మన కాలనీ కాదంటే మెంట్ల కింద. అదే డౌట్. మెంట్ల అతనికి కాదు, మీకు ఏదో స్టోరీ ఉంది దాస్తున్నాడు. ఏంటి బాబాయ్ గారు? మంచి వాళ్ళని, మంచితనాన్ని మనం కాపాడుకోవాలమ్మా, లేకపోతే ఈ ప్రపంచంలో మంచితనం అనేది మంచులాగా కరిగిపోయి అస్సలు లేకుండా పోతుంది. ఇదంతా నాకెందుకు చెప్తున్నట్టు? ఆ రోజు ఒక మంచివాణ్ణి మనం దొంగ అని అవమానించావమ్మా. కాదమ్మా, అసలు దొంగ దొరికాడు. ఇదిగో నీ పర్సు. తప్పు చేశాం బాబాయ్ గారు, పొరపాటు అయిపోయింది. ఇప్పుడు ఎలాగా? అతని పర్సు నీ దగ్గరే ఉంది కదమ్మా. ఉందండి, పాపం శాలరీ కాబోలు మొత్తం మనకిచ్చి వెళ్ళిపోయాడు. ఎంత సఫర్ అవుతున్నాడో ఏంటో. ఈసారి కనపడినప్పుడు ఇచ్చేసి సారీ చెప్పమ్మా. అలాగే బాబాయ్ గారు. ఎందుకే ఎలా అరుస్తావు? మెల్లిగా పిలవచ్చుగా. ఆ పుట్టిరాజు గారింటి జనం తెగ వస్తా పోతా ఉంటే ఆ గోల్లో మీకు కనపడదని అలా అరిచాను సార్. అంతమంది వస్తా పోతా ఉన్నారు, ఆ పుట్టిరాజు గారు ఏం చేస్తుంటారు సార్? అప్పులు. అవును, గ్యాస్ తెమ్మని ఎవరు చెప్పారు నీకు? ఉదయాన్నే అమ్మగారు చెప్పారు సార్. ఇంటి దగ్గర సార్ ఉంటారు, టేబుల్ మీద కవర్లో డబ్బులుంటాయని చెప్పారు సార్. మేడం గారికి పెళ్లి కాక ముందు గ్యాస్ సిలిండర్ ఆ గొట్టాల సరోజన్ గారింటో పెట్టమనేవారు. మీ పెళ్ళి అన్నాళ్ళైంది సార్. మా పెళ్లి గురించే కదా. ఎందుకు సార్ అలా సిగ్గుపడతారు సార్? మీకు ఈ విషయం తెలుసా సార్? అమ్మగారు మాకు బాగా పరిచయం సార్, అందుకే గ్యాస్ ఎంత షార్టేజ్ వచ్చినా గానీ అమ్మగారు అడిగిన వెంటనే లేదనుకుండా ఓ బండ స్పేర్ చేస్తాం సార్. ఆవిడంటే మాకంత రెస్పెక్ట్ సార్. సార్, అమ్మగారు సెలక్షన్ సూపర్ సార్. ఏది ఏమైనా గానీ మీ ఇద్దరిని పక్క పక్కన పెట్టి చూస్తే హై టు వై టు అబ్బబ్బబ్బ సూపర్ కపుల్ సార్. వస్తా సార్? ఓకే, మంచిది సార్. మంచిది, బెస్ట్ ఆఫ్ లక్ సార్. గ్యాస్ వచ్చింది. దాని మోసుకొచ్చిన వాడు మీ పిల్ల ఎన్నాలేదని అడిగి మన జంటను తెగ మెచ్చుకున్నాడు. వాడికి నేను చూసిన భాగ్యం కలిగినందుకు వాడంటే చాలా అసూయగా ఉంది నాకు. అందరూ కళ్ళతో చూసుకుని ప్రేమించుకుంటారు, కానీ మనం మనసులతో చూసుకునే ఒక టైం గొప్ప థ్రిల్గా ఉంది కదూ. చిల్లర దొంగతనాలు చేసుకుని బతికేవాడిని. మొన్న ఒకసారి ఇక్కడికి వస్తే లాగి పెట్టి కొట్టి చివాట్లు పెట్టావు. గుర్తొచ్చింది గుర్తొచ్చింది. అంటే ఇంకా లేదక్కయ్యా, మారిపోయి వ్యాపారం సంసారం గౌరవంగా చేసుకుని బతుకుతున్నాను. మరి ఆ పని చేసుకుంటూ ఇలా వచ్చావే? అలవాట్లో పొరపాటు. మొన్న థ్యాంక్స్ చెబుదామని వస్తే బావగారు ఉన్నారు. బావగారా? అందానికి అందం, గుణానికి గుణం, హాలీవుడ్ హీరోలా ఉన్నారు. ఇంకా అబ్బో అడక్కు, నీకు తగ్గట్టే చక్కని భర్త దొరికాడు. కంగ్రాట్స్, వస్తానక్కయ్యా. నీకు ఎప్పుడు ఏ హెల్ప్ కావాలన్నా తాడు పట్టుకుని వచ్చే తమ్ముడు ఉన్నాడని గుర్తుంచుకో. తమ్ముడు మెట్లు దిగి వెళ్ళు. కొంచెం ఇబ్బంది అనుకో, అయినా సరే ఓకే, వస్తానక్కయ్యా. హలో హలో, మిమ్మల్ని. ఏంటి లక్ష్మి గారు, నా వెంట పడ్డారు? మన పర్స్ మొత్తం ఇచ్చేసాను కదా. అయినా ఈసారి గిట్టుబాటు కాదులేండి, నేనే నలుగురు అడుగుతింటున్నాను. అసలు దొంగ దొరికాడు. మిమ్మల్ని అవమానించినందుకు సారీ అండి. నా టైం బాగుండకపోతే మీరు మాత్రం ఏం చేయగలరండి? ధనలక్ష్మి గారు, ఆగండి,
ఇందాకటి నుంచి ధనలక్ష్మి ధనలక్ష్మి అని రెండు సార్లు పిలిచారు. అంటే నేను డబ్బు మనిషిననే కదా మీ ఉద్దేశం? గుడి ముందు నిలబడి అబద్ధాలు ఆడటం చాలా పాపం అండి. మీరు కామెడీ మనుషులే, ఇంతకీ మీ పేరు? మోరంపూడి వెంకట అనిల్ సాయి కుమార్. మీ పేరు కూడా చెప్పేస్తే పని అయిపోతుందిగా. మీరే అన్నారుగా ధనలక్ష్మి అని, అదే కంటిన్యూ చేయండి అన్నట్టు. ఇక్కడికి దగ్గరలోనే నేను ఉంటుంది, మీరు ఇక్కడే ఉంటానంటే వెళ్ళి మీ పరిస్థితి తీసుకొస్తాను. నేను మీ కూడా వస్తాను, ముందు గుళ్ళకి పోదండి. అలాగే. మీరు దొంగని అపోహపడ్డా కాదని తెలిసి బాధపడ్డాను. మీకు సారీ చెప్పేదాకా ఎంత అశాంతి ఫీల్ అయ్యానో చెప్పినా అర్థం కాదు. వదిలేదు, మన పరిచయానికి మీ అపార్థంగా కారణం. అవును, మీ ఇల్లు పక్కనే అన్నారు, ఇలా ఇంకా ఎంత దూరం? దగ్గరికి వచ్చేసాం. అవును, మీరుండేది ఎక్కడ? ఇక్కడే దగ్గరలోనే. అవునా, ఎక్కడ? ఎక్కడ అంటే ఏం చెప్పమంటారు? అదో పెద్ద స్టోరీ, రాస్తే నవ్వులు అవుతుంది, తీస్తే పిక్చర్ అవుతుంది. చెప్తే గొడవ అవుతుందా? లేడీస్ జోకులు వేస్తే నాకు మూడంత నవ్వు వచ్చేస్తుంది. ఎందుకంటారు? ఎందుకైనా మంచిది, ఒకసారి డాక్టర్ని కలవండి. అంటే అదొక వ్యాధనా మీ ఉద్దేశం? కాదనా మీ ఉద్దేశం? ఏరియా బాగా తెలుసా, అలా చూస్తున్నారు. బాగా తెలియడం ఏమిటండి, నేను ఉండేది. ప్లీజ్ చెప్పకండి, పెద్ద స్టోరీ అన్నారుగా, తీరు పడిగా విందాం. ఒక విషయం చెప్పండి, మీరుంటున్న ఇంటి నెంబర్ ఎంత? ప్లీజ్ చెప్పండి, ఏరియా నాకు బాగా తెలుసు. ఏంటి అలా చూస్తున్నారు? అది మా ఆఫీస్ కార్ లా ఉంది, ఇలా వస్తుంది ఏంటా అని. కారణం నాకు ఎలాగేంటి? ఎలాగైనా వెళ్తుంది, ఎలాగైనా వస్తుంది. చూడండి ఆగింది. కరెక్టే, ఇక్కడ ఆగింది ఏంటా అని. అడిగడు దిగుతున్నాడు కూడా డ్రైవర్. మేడం, సార్ మిమ్మల్ని అర్జెంటుగా తీసుకురమ్మన్నారు. వస్తున్నా పద. సారీ అండి, కార్లో రూమ్కి వెళ్ళి మీ పర్స్ ఇచ్చాక వెళ్ళచ్చు, కానీ మా కాలనీలో కొన్ని వేస్ట్ కేసులు ఉన్నాయి, వాళ్ళ కంట పెడితే రకరకాల కథలు ప్రచారం అవుతాయి. మా ఏరియాలోనే అలాంటి ఏదో ఉన్నారు, మీరే ఫీల్ అవ్వకండి. పర్స్ ఈ రోజు కావచ్చు, రేపు తీసుకుంటాను. నా అడ్రస్? నా పర్స్ మీ దగ్గర ఉంది, మిమ్మల్ని వెతికి పట్టుకుని పూచినాది, మీరు బయలుదేరండి. వస్తానండి, చాలా థ్యాంక్స్ అండి. అయ్యో బలేవారే, ఇవాళ దర్శనం బాగా అయింది. అవును, మళ్ళీ వెళ్దాం గుడికి. వచ్చే లక్ష్మణ్ వెళ్దాం. ఓకేనండి. నువ్వు పోని. ఈ మలయాళీ రాయరేంటి ప్రతి నెల ట్రబుల్ ఇచ్చేస్తున్నాడు. మరి స్వాతి రూమ్ లో నువ్వు దొంగసాడిగా పెట్టిన అనిల్ గడి ఇచ్చాడా? నోరు మిజర ఎదవా, ఈ డబ్బులు తీసుకెళ్లి లోపల డ్రాయర్ లో పెట్టు. ఈ వేళ నేను లోపల డ్రాయర్ వేసుకోలేదు, ఎందుకు అలారిస్తా? ఈ జేబులో పెట్టు. నువ్వు నాకెంత ఇవ్వాలి? 1000 రూపాయలు. అమ్మా ఇచ్చింది పట్టుకెళ్ళి. అయ్యో ఏంటి బాబాయ్ గారు, చంటి కుర్రాళ్ళ అలా ఏడుస్తున్నారేంటి? అదేనమ్మా, ఆ చిట్టిబాబు మా ఆవిడ ఉంగరం నా దగ్గర నుంచి లాక్కుపోయాడు. అతగాడికి బాకీ ఉన్న మాట మాత్రం నిజం. అయితే అంత మాత్రానికి పీక్కుపోవాలా? దాని సంగతి మీకు తెలుసు కదా. ఈ విషయం తెలిసిందంటే నన్ను నరికి ముక్కల కింద చేసేసి గొట్టాల ప్యాకెట్లు ప్యాక్ చేయించేస్తుంది. అమ్మా అమ్మా అమ్మా, ఎలాగైనా సరే చిట్టిబాబు చెప్పి ఆ ఉంగరం ఇప్పించేయమ్మా. అక్కడ ఏం చేస్తున్నావు? వస్తున్నా అమ్మా, ఎలాగైనా ఈ పని చేసి పెట్టమ్మా. 10 రోజులు అతగాడి బాకీ. ఏం చేస్తున్నావు? విమానం టైర్లకు ప్యాచీలు వేస్తున్నాను. ఏంటి నీ గోళ? ఆ గూట్లో 50 రూపాయల క్రితం పెట్టాను, తీసావేంటి? 50 రూపాయలు నోట? ఇందాక నీరు తీయించిన ఉంగరం తెచ్చినప్పుడు 50 రూపాయల నోట్ అక్కడే ఉంది. అయితే నువ్వు పనిలో ఉంటావు కదా, నిన్ను డిస్టర్బ్ చేయడం ఎందుకని దాని మీద ఉంగరం పెట్టాను. దేవుడు, 50 రూపాయల నోటే అనుకున్నాను, ఉంగరం కూడా పోయిందనమాట. ఈ వేళ ఉంగరం తగ్గితే అటు ఇటు తేలిపోవాలి. ఎక్కడ ఎక్కడ దొంగ తెచ్చిన వాళ్ళు? నేముండగా ఎవడు ఇంత పని చేసింది? వర్కర్లందరినీ పిలువు, పిలువు వర్కర్లందరినీ. ఉంగరం సంగతి అటుంచు, క్యాష్ 50 అంటే మాటలా? ముందు ఉంగరం సంగతి తేలాలి. ఎరా, గూట్లో ఉంగరం పెట్టాడంట, ఎవరిని చూసారా? నువ్వుండు, నువ్వు అలాగుండు. ఇలాంటి విషయాలు చాలా తెలివిగా డీల్ చేయాలి. ఎరా రే, ఆ మనిషి ఇంకొకసారి చూడండి రా. పగలు రాత్రి కష్టపడి పైసా పైసా కూడబెడుతుందిరా. ఏమండి, మనకు పిల్లలు వద్దండి, మన వర్కర్లే మన పిల్లలు అంటే సరే అని ఆపరేషన్ చేయించే. అవునరా, మిమ్మల్ని నా బిడ్డల్లో చూసుకుంటున్నాను రా. వద్దు వద్దు, సొంత బిడ్డలే పరాయి వాళ్ళు అయిపోతున్నారు. పరాయి వాళ్ళు మన బిడ్డలు ఎలా అవుతారు సరోజని? అందుకే ఇక నుంచి నాకు నువ్వు, నీకు నేను, అంతే. చాలండి, ఈ మాత్రం మాట చాలు. పాపిష్టదాన్ని, ఇంత మంచి మనిషిని
నానా మాటలు అన్నాను, నన్ను క్షమించండి. ఏమండి సరోజిని? ఏమండి సరోజిని? మీరేంటి ఇలా వచ్చారు? మీరు రాగాని చిట్టిబాబుని పిలిచి మ్యాటర్ అంతా చెప్పేశాను బాబు గారు. జరుగుతున్న ఈ సెంటిమెంటల్ సీన్ చూసి చాలా కుమిలిపోతున్నాను. మీరు నాకు ఇచ్చిన బాకీకి బదులుగా ఇదిగోండి మీరు ఇచ్చిన ఉంగరం. నేనొప్పుకోను, నేనొప్పుకోను, నేనొప్పుకోను. నీ ఉత్తరం చదివాను. గ్యాస్ కంపెనీ వాడు నన్ను నీ మిస్సెస్ అని అంటే చిత్రమైన పులకింత కలిగింది అని రాశావు. ఇలాంటి అనుభవం నాకు ఎదురైంది. నాతో మాట్లాడిన దొంగ నిన్ను మీ వారు అని తెగ వర్ణించి పారేశాడు. మనం ఒకరినొకరు చూసుకోకపోయినా మన గురించి పరస్పరం వింటాం, గొప్ప అనుభవం కదూ అన్నట్టు ఇంట్లో బియ్యం అయిపోయే. బుక్ షెల్ఫ్లో మా ఫ్రెండ్ పర్సుంది, నీకు వీలుంటే దాంట్లో డబ్బులు తీసుకుని బియ్యం తెస్తావు కదూ. నీ స్వాతి. అయితే నేను ప్రేమిస్తున్న స్వాతి నా ఫ్రెండ్ ధనలక్ష్మి ఒకరేనన్నమాట. నీకేం చెప్పానరా? నోరిప్పామంటే బయటికి గెంటేస్తాను. అమ్మో, ఎవరికి చెప్పను, స్వాతికే దశలు చెప్పను.